తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీసులు అక్రమంగా తరలిస్తున్న సుమారు 15,000 రూపాయలు విలువ గల మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐపి వాసు మాట్లాడుతూ, మాకు అందిన సమాచారం మేరకు బిక్కవోలు శివార్లులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి దగ్గర 70 మద్యం బాటిళ్లు దొరకాయని, ఒక వ్యక్తి దగ్గర 3 బాటిళ్లు కన్నా ఎక్కువ ఉండడం చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్లని అరెస్టు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఆ వ్యక్తుల మీద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ వ్యక్తులు బిక్కవోలు పరిసర ప్రాంతాలలో మద్యం షాపుల నుంచి బాటిళ్లు కొనుగోలు చేసి వాటిని ఎక్కువ ధరకు కాకినాడ పోర్టు ఏరియాలో అమ్ముతున్నట్టు తెలిసిందని, మారిన చట్ట నిబంధనలు ప్రకారం సదరు వ్యక్తులకు ఎక్కువ కాలం శిక్ష పడే విధంగా మళ్లీ ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయకుండా రిపోర్టు సమర్పిస్తానని ఆయన ఈరోజు మా గ్రామాని సమాచారం మేరకు మేము మరియు మా సిబ్బంది వీరబాబు, సీను, రమణ, ఏసఐ రెడ్డి గారు అందరూ కలిసి మాకు రాబోయే సమాచారం మేరకు మాకు అనపర్తి నుండి సామలకోటెల్లి రోడ్లో ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా ఈ యొక్క సంచులతో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. అవి ఏంటని చెక్ చేయగా దాంట్లో మనకి ఒక 70 మందు బాటిల్స్, అంటే ఓల్డ్ టైమర్స్ బాటిల్స్ సుమారు ఒక 33, అలాగే ఈ సుప్రీం బ్లాండ్ బాటిల్స్ ఒక 10, అలాగే బూమ్ బాటిల్స్ ఒక 35, అలాగే రాయల్ గ్రీన్ బాటిల్స్ ఒక ఫుల్ బాటిల్స్ ఒక 2 అనేది వీళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. చట్టరీత్యా మనిషి దగ్గర 3 బాటిల్స్ కన్నా ఎక్కువ ఉండడం నేరం కనుక వీళ్ళ దగ్గర 70 బాటిల్స్ ఉన్నాయి. వీళ్ళందరిది కూడా కాకినాడ సూర్యనారాయణపురం ఒకటి, ఫోర్త్ ఏరియా ఒకటి, బ్యాంక్ కాలనీ ఒకటి. వీళ్ళందరూ కూడా ఇలాగా ఈ బాటిల్స్ మండపేట, రాయవరం, అనుపర్తి, బిక్కవోలు ఈ చుట్టుపక్కల మండలాల్లో ఏ అయితే వైన్ షాపులు ఉన్నాయో ఒక్కో షాపు దగ్గర 3, 4, 5 అలా తీసుకుని మొత్తంగా ఇన్ని బాటిల్స్ పోజేసి వీళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి కాకినాడలో అమ్ముతారు. కాకినాడ పోర్ట్లో ఎక్కువ రేటుకి తక్కువ రేటు కొని ఇది చట్టరిచ్చే నేరం కనుక వీళ్ళపైన ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి రేపు మనం సెంటర్ జైలుకి పంపించడం జరుగుతుంది. కుక్కరిపైన చట్టరిచ్చే కనీసం మనిషి దగ్గర 3 కన్నా ఎక్కువ ఉండకూడదు, కాకపోతే వీళ్ళ దగ్గర మొత్తంగా 70 బాటిల్స్ ఉండటం వల్ల వీళ్ళని ఇది చట్టరించే నేరం కనుక ఇది వాళ్ళని రేపు రిమాండ్ పంపిస్తాం. దీనిలో భాగంగా ఇప్పుడు మన కొత్త చట్టం ప్రకారం 8 ఏళ్ళు జైలు శిక్ష, 8 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఇలా అర్హుడని ఈ బాటిల్స్ని బట్టి కేసును బట్టి మేము ప్రూవ్ చేసి వాళ్ళని పూర్తిగా బయటికి రాకుండా ఉండేటట్టు గట్టిగా స్ట్రాంగ్గా రిమాండ్ రిపోర్ట్లు కొట్టి వీళ్ళని సెంటు రిమాండ్ సెంటర్ చేయాలి. సార్ రెడీ సార్, సుమారు ఈ బాటిల్స్ కాస్ట్ 15,000 రూపాయల కాస్ట్ ఉంటుంది. ఈ 15,000 రూపాయల బాటిల్స్ కూడా తీసేసి ఎక్సైజ్ డీసీకి లెటర్ పెట్టి మళ్ళీ డిస్ట్రాయర్స్ కూడా ఫ్యూచర్లో తీసుకుంటాం.